our channel Velocity Learners. మనం ఈ వీడియోలో B.ED ఫస్ట్ సెమిస్టర్ ICT ఫర్ ఎన్రిచింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. ఈ ఇంపార్టెంట్ లిస్ట్స్ అనేవి ఏపీలో ఉన్న ఆల్ యూనివర్సిటీకి అప్లికేబుల్ అవుతాయి. సో ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా ఈ లిస్ట్లో ఉన్న క్వశ్చన్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు 90% అబోనే కవర్ అవుతాయి. ఓకేనా? సో ఈ లిస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం యూనిట్ వైజ్. ఫస్ట్ లెసన్ వచ్చేసినప్పటికీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఎలిమెంట్స్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడుగుతున్నాడు. దీంట్లో మనకి ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ క్వశ్చన్ బ్రైట్ ద బ్యారియర్స్ అండ్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసినప్పటికీ డిస్కస్ అబౌట్ కాన్సెప్ట్ ఆబ్జెక్టివ్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఈ క్వశ్చన్ మనకి షార్ట్కి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఓకే. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. విద్యా సాంకేతిక శాస్త్రానికి సవాళ్ళు మరియు ప్రభావం. ఈ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ జస్ట్ బ్రీఫ్గా చూడండి, ఎందుకంటే ఒక్కొక్కసారి అడుగుతానికి అవకాశం ఉంది. ఓకేనా, ఫస్ట్ త్రీ క్వశ్చన్స్లో కూడా కమ్యూనికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ బాగా చదవండి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కాన్సెప్ట్ మీనింగ్ కూడా బాగా చూడండి. ఓకేనా, ఫోర్త్ క్వశ్చన్ బ్రీఫ్గా చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ కాన్సెప్ట్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ICT. ఈ లెసన్ ICTకి సంబంధించింది కదా, ఖచ్చితంగా మనం ICTకి సంబంధించిన క్వశ్చన్ అనేది ఈ లెసన్ నుంచి అడుగుతాడు. సో ICTకి సంబంధించి ఈ క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా చదవండి. ఓకేనా, ICT భావన పరిధి మరియు ముఖ్య లక్షణాలను గురించి వివరించండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ లెసన్, నెక్స్ట్ సెకండ్ యూనిట్ ICT ఇన్ ఎడ్యుకేషన్. డిస్కస్ ద ప్రిన్సిపల్స్ టైప్స్ మోడ్స్ ఆఫ్ ప్రజెంటేషన్ డెవలప్మెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ రోల్ ఆఫ్ టీచర్ ఇన్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. ఈ క్వశ్చన్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. 15 మార్క్స్కి ఈ క్వశ్చనే 15 మార్క్స్కి అడిగి ఈ క్వశ్చనే 5 మార్క్స్కి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కావాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేసుకోండి, అంత ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది రాదు అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్. ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళకి కార్యక్రమతో అభ్యాసనం. సెకండ్ క్వశ్చన్ ఫ్లాండర్స్ ఇంటరాక్షన్ ఎనాలిసిస్ కేటగిరీ సిస్టమ్. ఒకవేళ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ మిస్ అవుతే కనుక నెక్స్ట్ రావడానికి అవకాశం ఉన్న క్వశ్చనే మనకి ఫ్లాండర్స్ క్వశ్చన్. ఓకేనా, ఇది కూడా బాగా చదవండి. దీని మీద మనకి యాక్టివిటీ కూడా ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మనకి ఎస్ఏకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, థర్డ్ క్వశ్చన్ ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్. ఈ క్వశ్చన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మూడు క్వశ్చన్స్ని సెకండ్ యూనిట్ నుంచి బాగా చదవండి. ఓకేనా, ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ నాలెడ్జ్ ఎక్విజిషన్ అండ్ మల్టీ సెన్సర్ అప్రోచ్. ఈ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్, షార్ట్కి వస్తుంది. ఫస్ట్ మూడు మనం ఎస్ఐస్కి షార్ట్కి రెండింటికి అడగొచ్చు, కానీ ఫోర్త్ క్వశ్చన్ మాత్రం ఓన్లీ షార్ట్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ యూనిట్ చూద్దాం. థర్డ్ యూనిట్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ అప్లికేషన్స్. ఈ యూనిట్ మొత్తం కూడా కంప్యూటర్ ఫండమెంటల్కి సంబంధించి ఉంటుంది. సో కొంచెం ఎక్కువ క్వశ్చన్లే వస్తాయి, కాకపోతే ప్రతి క్వశ్చన్ని మనం రీడ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ని గెస్ చేయడం కొంతవరకు కష్టం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ కంప్యూటర్. ఫీచర్స్ అంటే యూజెస్ రాయాలన్నమాట. టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ తెలుసు కదా, హైబ్రిడ్ కంప్యూటర్స్ అవి అన్నీ వస్తాయి. క్యారెక్టరిస్టిక్స్ అంటే స్పీడు ఎక్యురసీ ఇవన్నీ రాయాలి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్. మనకి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఇంపార్టెంట్, హార్డ్వేర్ కూడా ఇంపార్టెంటే, బట్ హార్డ్వేర్ కన్నా సాఫ్ట్వేర్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్. ఓకేనా, మనకి వెరైటీ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ రకాలు, ఈ క్వశ్చన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఏకి అడగచ్చు, అదేవిధంగా షార్ట్కి కూడా అడగచ్చు, కంపల్సరీగా ఈ క్వశ్చన్ అనేది చదవాల్సిందే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ కంప్యూటర్ మెమరీ, ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. నెక్స్ట్ అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ 5 క్వశ్చన్స్ బాగా చదవండి ఈ యూనిట్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఇంటర్నెట్ రిలేటెడ్ క్వశ్చన్, ఇంటర్నెట్ అండ్ ఇట్ సర్వీసెస్, ఈ క్వశ్చన్ కూడా బాగా చదవండి. థర్డ్ యూనిట్ నుంచి ఈ క్వశ్చన్స్ మీరు బాగా చదువుకున్నట్లయితే థర్డ్ యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అనేవి మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఐసీటీ ఎన్రిచ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఫోర్త్ యూనిట్లో మనకు షార్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఓకేనా, ఈ క్వశ్చన్ బాగా చదవండి, షార్ట్కి ఇంపార్టెంట్. మనం ఐసీటీలో సెకండ్ యూనిట్ నుంచే ఎస్ఏని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తర్వాత థర్డ్ యూనిట్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదేవిధంగా ఫిఫ్త్ యూనిట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ యూనిట్ నుంచి షార్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకేనా, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ కొలాబరేటివ్ లెర్నింగ్, సమిష్టి అభ్యాసనం. ఈ క్వశ్చన్ కూడా షార్ట్కి చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ నోట్ అప్లికేషన్స్ అండ్ యూజెస్ ఆఫ్ మల్టీమీడియా ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్స్. మనకి ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, బాగా చదవాలి కంపల్సరీ. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ జనరల్గా రాసేలాగానే ఉంటుంది, అప్లికేషన్స్ ఆఫ్ ఐసీటీ ఫర్ ఎన్రిచింగ్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సెస్. ఓకేనా, ఈ 4 క్వశ్చన్స్ని మీరు ఫోర్త్ యూనిట్ నుంచి బాగా చదువుకోవాల్సిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేసినప్పటికీ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ యాజ్ ఏ లెర్నింగ్ టూల్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ అదేవిధంగా క్యారెక్టరిస్టిక్స్ అండ్ టైప్స్ ఆఫ్ వెబ్ 2.0. ఈ క్వశ్చన్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఆల్ పేపర్స్లో ఈ క్వశ్చన్ అనేది వచ్చే తీరుతుంది, ఈసారి కూడా వస్తుంది, తర్వాత వస్తుంది. ఐసీటీ పేపర్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు ఈ క్వశ్చన్ వస్తూనే ఉంటుంది, అంత ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వర్చువల్ క్లాస్ రూమ్. ఫిఫ్త్ యూనిట్ నుంచి వచ్చేసినప్పటికీ క్రిటికల్ ఇష్యూస్ ఇన్ ఇంటర్నెట్ యూసేజ్. ఈ క్వశ్చన్ మనకి ఈ యూనిట్ నుంచి ఏదైనా క్వశ్చన్ ఎస్ఐకి అడగడానికి అవకాశం ఉంది అంటే అది ఈ క్వశ్చనే. ఓకేనా. అథెనిసిటీ, ఎడిక్షన్, ప్లగరిజం, ఎథికల్ అండ్ లీగల్ స్టాండర్డ్స్, న్యాయ మరియు నైతిక అంశాలు. ఈ క్వశ్చన్ మనకి ఎస్ఐకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఏమన్నా 2 సైడ్ హెడ్డింగ్స్ మనకి షార్ట్ కూడా అడగచ్చు. ఓకేనా. యూనిట్లో తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఈ లెర్నింగ్. ఈ క్వశ్చన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, మ్యాక్సిమం టైమ్స్ అడిగారు. సో ఇదండి ఫస్ట్ ఇయర్ ఐసీటీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ బీఈడి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో బీఈడికి సంబంధించిన 2 years 4 semకి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా, అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, ఆల్ ద బెస్ట్.